బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు ఉచ్చు గట్టిగా బిగుస్తోంది. ఆమెకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. దీంతో తాజాగా బెంగళూరు సిసిసి పోలీసులు హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి సినీ నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా ఆమె పలుమార్లు నోటీసులకు గైర్హాజరైనట్లు తెలుస్తుంది. అయితే తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. దీనికి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా నెలకొంది. అయితే బెంగళూరుకి సంబంధించి జరిగిన రేవ్ పార్టీలో చాలా మంది సినీ నటులు దొరకడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా హేమకు సంబంధించి తను డ్రగ్స్ కూడా సేవించారు అని చెప్పి అయితే బెంగళూరు సిసిబి పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. పలుమార్లు జారీ చేసినప్పటికీ ఆమె గైర్హాజరవుతూ వచ్చారు. తాజాగా మరోసారి హేమకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే బెంగళూరు సినీ రేవ్ పార్టీకి సంబంధించి సినీ నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అక్కడ మద్యం అలాగే డ్రగ్స్ సేవించి ఉన్నారని సిసిబి పోలీసులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. తాజాగా మరోసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా చెప్పండి. బెంగళూరు రేవ్ పార్టీ సంబంధించిన సంచలనంగా మారింది. అప్పుడు దాదాపు 150 మంది దాకా కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారనేసి కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు దాంట్లో 86 మంది దాకా కూడా డ్రగ్ టెస్టులు చేసినప్పుడు వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. దాంట్లో సినీ నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యం ఏర్పడుతుంది. సో వారికి అందరికీ కూడా ఈ నెల 27వ తారీఖున వారు మస్టర్ షూట్గా ఈ విచారణకి హాజరు కావాలనేసి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు కానీ ఎవరు కూడా స్పందించలేదని కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతోపాటు చాలామంది పైన కూడా పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. పలానా రోజు వస్తాము, పలానా రోజు విచారణకు హాజరు అవుతామనేసి కూడా చాలామంది కూడా అనుకున్నాం. కానీ ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. కేవలం ఒక హేమ మాత్రం గత 27వ తారీఖు మాత్రం తనకు ఫీవరిష్గా ఎక్కువ ఉంది, దాదాపు 3-4 రోజుల పాటు నేను అందుబాటులో ఉండననేసి కూడా ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే జూన్ ఫస్ట్కి అంతా కూడా మస్టర్ షూట్గా ఆమె విచారణకి హాజరు కావాలంటూ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఆ రోజు కానీ రేఖపథకంగా కంపల్సరీ కూడా అరెస్ట్ చేస్తామనేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ని వాడినటువంటి కారు ఉందో ఆ కారు కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. అది నడిపినటువంటి పూర్ణారెడ్డిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే చాలామంది ఇప్పుడు 86 మంది కూడా నోటీసులు అందుకొని వీళ్ళందరూ కూడా రెస్పాండ్ కానటువంటి నేపథ్యంలో ఆ రెస్పాండ్ కాలేదు కాబట్టి వారికి మరోసారి కూడా నోటీసులు సర్వ్ చేశారు. మస్టర్ షూట్గా ఫస్ట్కి అంతా కూడా వీరు రావాల్సిందని చెప్తున్నారు. లేకపోతే ఆల్రెడీ సీజ్ చేసినటువంటి 15 కార్లు ఏదైతున్నాయో ఆ 15 కార్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా వారు పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేస్తాం కూడా చెప్తున్నారు. ఆల్రెడీ దాంతోపాటు లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు రేవ్ పార్టీలో పాల్గొనడం బట్టి ఎవరైతే ఉన్నారో మోడల్స్ కానీ పారిశ్రామికవేత్తలు కానీ దాంతోపాటు చాలామంది బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువగా ఈ పాల్గొన్నారు కాబట్టి వారికందరూ కూడా మేము నోటీసులు సర్వ్ చేశాము. దాంతోపాటు వారు కొంతమంది ఇప్పటికే విచారణ హాజరైనటువంటి నేపథ్యంలో అప్పట్లో పోలీసులు దీంట్లో అప్పుడు కొన్ని డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ దృష్టిలో పెట్టుకొని వారికందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసాము. వారు కొన్ని మొబైల్స్లో ఫోన్లో కూడా షూట్ చేశారు కాబట్టి వారి చోటు ఎవిడెన్స్ల ప్రకారం కూడా కొంతమందికి మేము నోటీసులు సర్వ్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ కేసును కూడా చాలా సీరియస్గానే సిసిపి అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఇన్ కేసు మరోసారి కానీ వారు రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్ అరెస్ట్ అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
రైట్ రానా, ఇంకా హేమతో పాటు చాలా మంది సినీ నటులు కావచ్చు, ఇంకా ప్రముఖ మోడల్స్ కావచ్చు ఉన్నారు అని మీరే అంటున్నారు. మరి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది హాజరయ్యారు, కొంతమంది గైర్ హాజరయ్యారు. గైర్ హాజరైన వాళ్ళపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి? నటి హేమతో పాటు ఇదే హైదరాబాద్ చెందినటువంటి అశురాయి కూడా నోటీసులు ఇచ్చారు. సో ఆ అమ్మాయి కూడా డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆనవాలు కూడా దొరికాయి, నమూనాలు కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఆమెను కూడా రమ్మన్నారు. అయితే ఆమె ఇప్పటివరకు కూడా పోలీసులకి ఎటువంటి రెస్పాండ్ అయితే ఇవ్వలేదనేది కూడా మనకు సమాచారం అవుతుంది. ఇట్లా హేమ మాత్రం ముందస్తుగానే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే పోలీసులకి ఆమె ఒక లెటర్ పంపించింది, నేను సో రీజన్స్ వల్ల నేను రాలేకపోతున్నాను అనేసి. సో వారు దాన్ని కూడా కన్సిడర్ చేశారు. సో కన్సిడర్ చేసినప్పటికీ వాళ్ళు మరొకసారి మస్టర్ షూట్గా ఫస్ట్కి మీరు రావాల్సింది అనేసి కూడా వారు హుక్కుం జారీ చేశారు. అయితే మిగతా వాళ్ళు ఈ విజయవాడకి సంబంధించిన వారు కానీ, అలాగే ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కువ దొరికాయి కాబట్టి వారందరూ క్రికెట్ బొక్కులు కాబట్టి దాంతోపాటు ఇప్పుడు వాసుకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పార్టీలోకి హాజరైనటువంటి ఎవరైతే మోడల్స్ ఉన్నారో వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్కి మేము విచారణకి హాజరవుతామనేసి కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ లీగల్ టీమ్స్తోనే ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్టుగా మన సమాచారం. ఈ కేసు నుండి ఎట్లా తప్పించుకోవచ్చు, వారు క్వశ్చన్స్ అడిగితే మేము ఎట్లా సమాధానం చెప్పాలి, దీంట్లో సాధ్య సాధ్యాలు ఏంటి అనే తరపు కూడా ఆ రకంగా వాళ్ళు నిమగ్నమైనట్టుగా మన సమాచారం ఉంది. అందుకే ఆ పోలీసులకు రెస్పాండ్ కాలేదు. సో మరొకసారి వారు నోటీసులు పంపించారు కాబట్టి ఈ 1వ తారీఖు ఎంతమంది ఈ నోటీసులు అందుకున్నటువంటి వారు విచారణకు హాజరవుతారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఒకవేళ కానీ అలా కానీ జరగకపోతే ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి లోకల్ పోలీసుల సహాయంతో అలాగే సీసీపీ సంబంధించినటువంటి అధికారులు కూడా హైదరాబాద్కు వస్తారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత వారిని ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. దాంతోపాటు పెద్ద ఎత్తున హైదరాబాద్కు సంబంధించినటువంటి యువకులు డ్రగ్ పార్టీలో పాల్గొన్నారు కాబట్టి, రేవ్ పార్టీలు పాల్గొన్నారు. అక్కడ జరిగినటువంటి దీనిపైన కూడా ఇక్కడ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా ఆరా తీసుకున్నట్టుగా సమాచారంతో వారింటి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకున్నట్టుగా మన సమాచారం. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎత్తుందనేది కూడా ఒక ప్రాథమికంగా వారిని క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ డీటెయిల్స్ తీసుకున్నారు. ఒకవేళ సీసీపీ అయిన తర్వాత కూడా ఇక్కడ వీరిని విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రానా, అయితే హేమ డ్రగ్స్ తీసుకోలేదు అని కావచ్చు, ఇంకా అసలు రేవ్ పార్టీకే వెళ్ళలేదు అని చాలా అయితే డ్రామా క్రియేట్ చేసిన పరిస్థితి. అయితే పోలీసులు దాన్ని ప్రూఫ్ తో సహా బయట పెట్టారు. అయితే హేమ మాత్రం లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతాను అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే హేమ మొదటి నుంచి కూడా ఈ అంశంపై, రేవ్ పార్టీ అంశంపైన, డ్రగ్ పార్టీ అంశంపైన కూడా తను అసలు పాల్గొనలేదు, అసలు నాకు సంబంధం లేదు, నేను ఒక వేరే హైదరాబాద్లో ఉన్న మరొక ఫామ్ హౌస్లో నేను చిల్ అవుతున్నానంటూ కూడా పదే పదే చెప్తున్నప్పటికీ పోలీసులు దాన్ని వాళ్ళు ధృవీకరించారు. తర్వాత ఆమె రీసార్ట్ ఇచ్చి బయటకు వచ్చినట్టు కొన్ని వీడియోలు వచ్చాయి కాబట్టి ఆ వీడియోలు ఉన్నది కూడా తాను కాదంటూ కూడా తను చెప్తుంది. సో పోలీసులకు ఒక వర్షం చెప్తుంది, మీడియాకు ఒక వర్షం చెప్తుంది, అలాగే మొన్న లైవ్ పెట్టేటప్పుడు తన అభిమానులతో కూడా ఒక వర్షం చెప్తున్నాడు. రేపటికి అప్పుడు తప్పనంక అందరూ చేస్తుంటారో, మనమేమో దేవుళ్ళు కాదు కదా అన్న టైప్లో ఆమె ఒక కవర్ చేసుకుని విధంగా కూడా చేసింది. సో ఏం జరిగినా కూడా ఆమె ఒక ముగ్గురు లీగల్ టీమ్స్తో కూడా డిస్కషన్ చేస్తుంది. ఇటు బెంగళూరుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా నోటీసులు ఇవ్వాలి. దాంతోపాటు హైదరాబాద్లో పలు మీడియా సంస్థల పైన కూడా తను యుద్ధం చేయబోతున్నట్టు కూడా తను చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి వారికి లీగల్ నోటీసులు పంపుతున్నట్టుగా తెలుసు. అయితే దేనికి సంబంధించినటువంటి లీగల్ నోటీసులు పంపిస్తున్నది కూడా ఒక అర్థం కాదు. ఆల్రెడీ తన పాత్ర ఉన్నట్టు కూడా పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. పోలీసులే చెప్పిన తర్వాత పోలీసుల మీద లీగల్ నోటీసులు పంపించడం ఏంటనేది కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆమె విచారణ కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా తాను ఖచ్చితంగా కూడా అక్కడ పాల్గొనింది, ఆ పాల్గొన్న తర్వాత తను తప్పించుకునే విధంగా అందరినీ డైవర్ట్ చేసే విధంగా కూడా ఇట్లా వీడియోలు రిలీజ్ చేయడము ఇవన్నీ చేసింది కాబట్టి ఆ అంశాలను కూడా మేము ప్రస్తావించమని కొంతమంది చెప్తున్నారు. సో అనేక రకాలుగా జరుగుతుంది కాబట్టి ఏమో ఒకవేళ 1వ తారీఖు ఆమె హాజరవుతుందా లేదన్నది కూడా చూసిన తర్వాత తదుపరి యాక్షన్స్ అయితే ఉండబోతున్నది కూడా సీసీబీ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రానా.